మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు జరంత ఘాటుగానే చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, జరంత ఘాటుగానే చెప్పే ప్రయత్నం చేస్తా. అన్ని రాష్ట్రాల లెక్క కాదు నా తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా గీ లోఫర్ గీ రండ అయిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రండ మాటలు వినండి, ఒక్కసారి వినండి మిత్రులారా. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడి వాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్నర్ కదా మిత్రులారా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని రండ అంటుండు ఈ లోఫర్. ఈ లోఫర్ ఏమంటుండు, ఇంకా నువ్వు లొంగిపోయినావు అంటుండు. ఈ లోఫర్ లొంగిపోయి ముఖ్యమంత్రి కాగానే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఓటు నోటు కేసులను నన్ను జైలు పంపేద్దని కాళ్ళు మొక్కిన సన్నాసి ఈ రండ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తుండు. కొంతమంది మిత్రులు అనొచ్చు, అయ్యా నువ్వు జర్నలిస్ట్ స్థానంలో ఉన్నవాడా ఎట్లా అంటావు అని. నేను ఒక్క జర్నలిస్టునే కాదు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి యుద్ధమే చేసిన ఒక ఉద్యమకారుణ్ణి, అంతకు మించి ధర్మాన్ని పట్టుకున్న బిడ్డని. యస్మిన్ యదా వర్తితోయో మనుష్య తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ అని చెప్పిన ధర్మాన్ని పట్టుకున్న బిడ్డని. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే సరిపోదు. నీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఏ విధంగా ధర్మం చేస్తుండో నువ్వు కూడా గదే ఏమని చెప్పినటువంటి ధర్మాన్ని పట్టుకున్నోని కాబట్టి ఖచ్చితంగా ఈయన మాటలు ఏ విధంగా ఉంటాయో నా మాటలు కూడా గట్టే ఉంటాయి మిత్రులారా, గట్లే ఉంటాయి. ఈ తెలంగాణ ద్రోహి కంటే ఈ తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి ఆకుల శ్రీనివాస రెడ్డి మాటలు ఇట్లే ఉంటాయి మిత్రులారా, ఇట్లే ఉంటాయి. ఇంకేమంటూ వినాలి కదా మిత్రులారా, ఒకసారి చూడండి కేసీఆర్ మీద ఎవరెవరు మాట్లాడుతారో. ఇది నిన్నురి నేరుగా కేసీఆర్ తెలంగాణ మీద కుట్ర చేసిండు. కింద చూస్తే గాని ఎవడో స్క్రిప్ట్ రైట్ రాసిస్తే గాని చదవలేని ఉత్తర కుమారుడు, ఈ ఉత్తర కుమారుడు తెలంగాణ మీద కేసీఆర్ కుట్ర చేసిండని ఎట్లా అంటున్నావా? సిగ్గన్న ఉండలేదా నీకు? ఎవడన్నా రాసించడానికి సిగ్గు లేకపోయే కనీసం గా స్క్రిప్ట్ ఇట్లా చూస్తూ చదవడానికి సిగ్గన లేకపోయానా ఉత్తర కుమారా? నువ్వు రాష్ట్రానికి చేసింది ఏది? నీ ఉద్యమంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నువ్వా తెలంగాణ గురించి మాట్లాడేది, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడేది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇన్నారా మిత్రులారా, ఇది ఇది సన్నాసి రండ తెలివి. రంగనాయకుల సాగర్ లో నీళ్ళు వదిలితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోతాయట. ఈ మాటలు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న లోఫర్ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పదు రేవంత్ రెడ్డి. నీకు అవగాహన లేకపోతే కూసో, వేరే వాళ్ళు విఘ్నులు చెప్తారు. కేసీఆర్ మీద బురద వెళ్ళాలంటే ఇంత స్థాయికి దిగజారి మాట్లాడద్దు, ఇంత దిగజారి మాట్లాడద్దు. ఇంతకుముందు నువ్వేమన్నావు? కేసీఆర్ చూస్తూ కూర్చున్నాడా? ఏపీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్, 9 ఏళ్లలో నా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి, నా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి నీ గురువు చంద్రబాబు నాయుడికి ఉచ్చబడ్డది. హైదరాబాద్ దిక్కు కాదు కదా, కనీసం తెలంగాణ వైపు కూడా చూడలే, ఉచ్చబడ్డది. అది కేసీఆర్ స్టామినా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, జగన్మోహన్ రెడ్డే గాని చంద్రబాబు నాయుడే గాని ఆనాడు పార్లమెంట్ లో లైవ్ స్టార్చిగా నిలబడ్డా. నీ గురువులు ఉంటారు కదా వెనుక సాటు గురువులు, అదాని లాంటి వాళ్ళు కూడా నా తెలంగాణలో కాలు పెట్టలే. లోఫర్ గాని నువ్వు వచ్చినాక వాళ్ళు కాలు పెట్టిర్రు, వాళ్ళు కాలు పెట్టారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వా చూడండి, ఏపీలో తెలంగాణ పోలీసుల మీద కేసు అయింది, వీళ్ళే ఆపకపోతే కేసు ఎందుకు అవుతుంది? అవగాహన లేదు, ఏం జరుగుతుందో తెలియదు, కేసీఆర్ను తిట్టాలి. గత కొద్ది రోజులుగా చూడండి మిత్రులారా, గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుంది? 7000 ఉద్యోగాలు స్టాప్ నర్స్ వాళ్ళది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధ్యక్షన జరిగినటువంటి నోటిఫికేషన్ల 2022 డిసెంబర్, 2023 జూన్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ అయితే నేనే ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. 15000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటాడు. 22000 ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్ వేయకపోతేవి
నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, ఉద్యోగాలు ఎట్టించిన వారి కొంతమంది బిగ్డూలు అడుగుతారు. మరి నాలాంటి వాడు అట్లా అడిగాడు కదా, అట్లా అడిగాడు కదా, 2 నెలలు ఆయన నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు ఎట్లా పుట్టిరా అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి? ఇజ్జత లేని మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడకు. నిన్న మొన్న ఇంద్రవెల్లికి వెళ్ళి సభ పెట్టంగానే చేసిన పాపాలు, చేయబడ్డ హత్యలు, కారిన నెత్తురు మాయం కాదు రేవంత్ రెడ్డి, మాయం కాదు. హరికథలు పిట్టకథలు చెప్పుకుంటూ ముఖ్యమంత్రిగా ఉండవు. ఇంద్రవెల్లి హంతకుల వారసుడే రేవంత్, చరిత్రను కళ్ళ ముందు చూపించిన వేస్తారని చెప్పిన నేనే చెప్పిన మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంకా కొన్ని కేసులు పెట్టిస్తావట కదా, పెట్టిపోయి. జైళ్ళు నాకు కొత్త కాదు, కేసులు నాకు కొత్త కాదు, నీ బతుకును రోడ్డు మీద నిలబెట్టడమే నా బాధ్యత గుర్తుపెట్టుకో. ఏమన్నావు, తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక ఇరిగేషన్ బ్రష్ పట్టింది, ఒక్క ఎకరానికి నీళ్ళు అందించలేదన్నావు కదా, నీ మొగానికి చెప్తారు ఎక్కడీను. సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్ళ పాలనలో కేవలం తెలంగాణలో 1,31,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కేసీఆర్ వచ్చినాక కాళేశ్వరం కట్టినాక 2,68,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి అని ఎప్పుడన్నా గుండె మీద చేసుకో పడుకునేటప్పుడు గప్పు నిజాలు తెలుస్తాయి. 2014 వరకు 68,00,000 టన్నులు మాత్రమే ధాన్యం పండితే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చివరిలో దిగేటప్పటికి 3,50,00,000 టన్నుల ధాన్యం పండింది. ఎట్లా పండింది? కాళేశ్వరం నీళ్లు రాకపోతే, సాగునీరును మనం వ్యవసాయ నీటికి అందియకపోతే, మిషన్ కాకతీయని బలంగా చేసుకోకపోతే, రైతాంగానికి నీళ్లు, నాణ్యమైన కరెంటు, ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేనా? నీకు అవకాశం ఇచ్చిర్రు, అబద్ధాలతో అందనం ఎక్కినవు, అభివృద్ధి చేసి చూపి, నీ భాష దిగజారితే నేను అంతకు మించి దిగజారుతా. నేను ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక చిన్న చీమనే కావచ్చు, కానీ ఒక చిన్న చీమ చెవిలో దొరికితే ఏనుగులాంటి దాన్ని కూడా కింద పడేస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఉద్యమం చేసి తెచ్చుకున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సోయి తెచ్చుకో. నీ భాష బాగుంటే వేరే వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. నువ్వు లోఫరు, రండా మాటలు మాట్లాడితే నిన్ను కూడా గట్లే మాట్లాడతారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో.